చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టుకు చేరుకున్నారు. రేవంత్ తో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ వివేక్ ధన్కా కూడా ఉన్నారు. కాసేపట్లో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఎన్ఎస్యుఐ పిటిషన్ విచారణకు రానుంది. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఎన్ఎస్యుఐ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్ఎస్యుఐ తరపున కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపించనున్నారు. తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టుకు చేరుకున్నారు. రేవంత్ తో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ వివేక్ ధన్కా కూడా ఉన్నారు. కాసేపట్లో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఎన్ఎస్యుఐ పిటిషన్ విచారణకు రానుంది. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఎన్ఎస్యుఐ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్ఎస్యుఐ తరపున కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి చారి నడి తెలుసుకుందాం. చారి, తెలంగాణలో ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి వ్యవహారం అనేది రాష్ట్ర రాజకీయాలని అలాగే పరీక్ష రాసినటువంటి విద్యార్థులందరినీ కూడా కుదిపేస్తున్నటువంటి అంశం. దీనిపై ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసింది. ఈ రోజు ఈ పిటిషన్ కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభించారు. కోర్టు నెంబర్ 4లో 74 ఐటమ్ గా విచారణ ప్రారంభమైంది. ప్రధానంగా సిబిఐ విచారణ వేయాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఎన్ఎస్యుఐ పిటిషన్ వేసింది. అయితే ఇప్పటికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిట్ విచారణ అనేది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందనే అనుమానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంస్థ ద్వారా విచారణ చేస్తే అది పారదర్శకంగా విచారణ ఉండదు. కాబట్టి సిబిఐ విచారణ చేయాలి అనేటువంటి డిమాండ్ ని ప్రధానంగా వినిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ పిటిషన్ విచారణ కూడా ప్రారంభమైంది. ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కోర్టుకి ఈ విచారణకి హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. టీఎస్పీఎస్సి పరీక్ష లీక్ పత్ర ప్రశ్న పత్రాల లీక్ సంబంధించి సిబిఐ విచారణని ప్రధానంగా డిమాండ్ చేస్తూ పిటిషన్ పై విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపట్లో ఈ విచారణకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం. ఆల్రైట్ చారీ.